ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుల్లో ఆటపాటల్లో అన్నిటిలోనూ ముందంజలో ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లల బుర్ర చాలా చురుకుగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఏవేవో కసరత్తులు వారు చేయడమే కాదు పిల్లలతోనూ చేయిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ తిప్పలు పడకుండా కొన్ని రకాల ఫుడ్స్ ని పిల్లలు తినిపించడం వల్ల వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుందని మీకు తెలుసా? మరి ఆ ఫుడ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పెరుగుదలకు చురుకుగా పనిచేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ లను పిల్లల ఆహారంలో భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల అవి మెదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ప్రతిరోజు ఆహారంలో బ్లూబెర్రీస్ ను భాగం చేసుకుంటే మీ మెదడుకు వయస్సు పెరగదు, అంటే మతి స్థిమితం సమస్య రాదు. బ్రోకలీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా లభిస్తున్న కూరగాయ. దీనిని చాలా రకాలుగా తీసుకోవచ్చు. సలాడ్ రూపంలో అయినా పిల్లలకు అందించవచ్చు. దీనిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుకుగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజల్లో చాలా రకాల మినరల్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెయిన్ ఆరోగ్యానికి సహాయపడుతుంది కూడా. దీనిలో ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాక్లెట్స్ ఇష్టపడని పిల్లలు ఎవరుండరు. అయితే వారు తినే నార్మల్ చాక్లెట్ కి బదులు డార్క్ చాక్లెట్ ఇవ్వడం అలవాటు చేయండి. చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినడం వల్ల పిల్లల బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. నార్మల్ గా పేరెంట్స్ అందరూ తమ పిల్లలకు నట్స్ తినిపించాలని అనుకుంటారు. ఆ నట్స్ తినడం వల్ల కూడా బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది. పిల్లలు నట్స్ తినకపోతే పౌడర్లా చేసి అయినా వేరే ఫుడ్స్ లో కలిపి తినిపించవచ్చు. ప్రతిరోజు పిల్లలకు ఒక కోడి గుడ్డు అందించాలి. అలా గుడ్డు తినడం వల్ల కూడా పిల్లల బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది. గుడ్డులోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉంటాయి.